నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజిత యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడపల్లి గ్రామంలోని 5 చెరువులుగాను 470,000 చేప పిల్లలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే మండలంలోని 21 చెరువులకు గాను 800,000 చేప పిల్లలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో మొత్తం ఎడపల్లి మండలానికి సంబంధించి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఎడపల్లి మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. మరి ఎడపల్లి ఒక గ్రామానికి సంబంధించి 5 చెరువులకు కలిపి 470,000 చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎడపల్లి మండల్ మొత్తానికి కూడా 21 చెరువులకు సంబంధించి 18,00,000 చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ మరి పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ పూర్తి సబ్సిడీతోటి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఈరోజు పోయి సోదరులందరూ కూడా మరి ఈ చేపలను అన్నింటినీ కూడా పెంపకం చేసి తర్వాత వాటన్నింటినీ కూడా వాటిని విక్రయించుకొని ఆర్థికంగా